గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలు కానీ కోడి పందగాను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మై నేమేజ్ వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బిల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు మన ఛానల్లో రెగ్యులర్గా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క పెంపకాలు ఇలా కోళ్ళ గురించి అన్ని రకాల వీడియోలు కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో కంపల్సరీ వస్తూ ఉంటుంది డైలీ కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు నేను ప్రతి వీడియోలో స్టార్టింగ్ చెప్తూనే ఉంటాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం రంగు ఎంచుకోవడంలో మాత్రం మనం మిస్టేక్స్ చేసామంటే ఓడిపోతాం కనుక కరెక్ట్గా కలర్ ఎంచుకుంటే మనం ఇంటి పరిస్థితులు ఓడిపోయే అవకాశం అనేది ఉండదు కనుక ఒకటికి రెండు సార్లు చూసుకుని కూడా ఏ రంగు వస్తుంది కూడా ఏ రంగుకి వస్తుంది ఈ రెండు పాయింట్లు మైండ్లో పెట్టుకుని వీళ్ళు దెబ్బరాట ఆడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు కోడి నెమళ్ళు లేదా కోమ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి నెమలను కానీ కోడి నెమల పింగళాలను కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక వాటి తరువాత కోడి నెమలు కోడి నెమల పింగళాల తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉండడం చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండడం చెప్పడం ఇక్కడ కోడి నెమల కక్కెరలు కోడి పింగళాలు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు పింగళా నెమలు అలాగే కోడి పింగళాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూపులకి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు వచ్చే పచ్చకాకి ఆకలు కట్టు కాకులు కాకి డేగలు శుద్ధ డేగలు మిరప డేగలు ఇరుపుకు మించిన డేగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను లేదా కోడి నెమల పింగళాలను కోడి నెమలను కోడి నెమల పింగళాలను మాత్రమే పెట్టుకోవాలా అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కాకిచూపు డాగచూప్పు అన్ని రకాల కాకిచూపుకు సంబంధించినవి వాటితో పాటు అన్ని రకాల డాగలు అంటే పచ్చకాకులు కానివ్వండి గట్టి కాకులు కానివ్వండి శుద్ధ డాగలు కానివ్వండి మిరప పొన్న డాగలు ఎరుపుకు మించిన డాగలు పచ్చకాకి డాకలు ఈ రంగు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న వచ్చి డాగ పింగళాలు డాగ పింగళాలు లేదా ఎర్ర పొలాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకో లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కంపల్సరీ ఎర్ర పొలాలను లేదా డాగపింగళాలను ఎర్ర పొలాలను కానీ డాగపింగళాలను కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక వాటి తరువాత అంటే ఎర్ర పొలాలు డాగపింగళాలు తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండడం శుద్ధ డాగలు ఎర్రబొట్ల సేతువాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర మైలాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు అనమాట చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఉడిపి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన రంగు వచ్చేటప్పటికి కాకి నెమల్లో బాగా పశ్చిమ గల సేతువాలు పశ్చిమ గల కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు పచ్చకాకి నెమల్లో సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాగపింగళాలను లేదా ఎర్ర పొలాలను డాగపింగళాలను కానీ ఎర్ర పొలాలను కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదా కోడి కాకి డాగలు కోడి కాకులు లేదా కోడి కాకి డ్యాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కంపల్సరీ కోడి కాకులను కానీ కోడి కాకుడాను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి కాకులు కోడి కాకి ఎలా ఉండాలంటే గట్టి కాకి ఉంటాయి కదా గట్టి కాకి కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో కానీ తోకల్లో కానీ తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి అలా తెలుపు గల గట్టి కాకి మాత్రమే పెట్టుకోవాలా గట్టి కాకి తెలుపు అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి అలాంటి వాటిని పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉండడం లోల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండడం ఇక్కడ కోడి కాకి డాగలు నల్లకట్టు రసంగులు రంగు మైలాలు గట్టి కాకులు కాకి డాగలు పచ్చకాయడాగలు ఎరుపుకు మించిన డ్యాగలు అలాగే కోడి డాగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట ఇవి చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి వచ్చేటప్పటికి నెమల పింగళాలు డాగ పింగళాలు పశ్చిమకాల సేతువాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు పూలాలు ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పిని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ కోడి కాకులను లేదా కోడి కాకి డ్యాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమలు ఎర్ర నెమలు లేదా ఎర్రబ్రాసు నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్ర నెమలను కానీ అబ్రాస్ నెమలను కానీ ఎర్ర నెమలను ఎర్ర అబ్రాస్ నెమలను ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమలకు అబ్రాస్ నెమలకు ఎక్కడ కోడిచూపు అనేది ఉండకూడదు కోడి చూపు అంటే బాగా బొంగతెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ అలాంటి తెలుపు అనేది ఉండకూడదు అలా తెలుపు లేని ఎర్ర నెమలను ఎర్ర అబ్బరాసెమల్ని మాత్రం ఈ టైమింగ్స్లో ముసుకు పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల్లో ఎర్ర అబ్బరాసులు బాగా పశ్చిమకాయ కాకులు పచ్చకాకి నెమలను పశ్చిమకాయల సేతువాలు పచ్చకాకి డాగలు అలాగే శుద్ధ డాగలు కాకి డాగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులనమాట చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి పింగళాలం కోడి మైలాలం కోడి కాకులు నల్లకట్ట రసంగులు నల్ల నల్ల బొట్ల సేతువాలం ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఎర్ర నెమలను లేదా ఎర్ర బ్రాస్ ఎమ్మలను మాత్రమే పెట్టుకోవాలా కానీ వాటికి ఎక్కడ కోడిచూపు అనేది మాత్రం అసలు ఉండకూడదు మొంగ తెలుపు రెక్కలో తెలుపు లేని ఎర్ర ఎర్ర బ్రాస్ ఎమ్మలను మాత్రమే ఇక్కడ ఉపయోగించుకోవాలి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు నల్లబొట్టల సేతువాలు కాకి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకో లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళలాలు పశ్చిమ పశ్చిమ గల కాకులు నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్బ్రాసులు సేతువాలు పశ్చిమ గల సేతువాలు ఈ రంగులన్నీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేటికీ కోటి డ్యాగలు శుద్ధ డాగలు మిరపండు డాగలు కోడి రసంగులు కోడి మైలాలు రసంగి ఎర్ర కక్కెరలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైంస్లో ముసుకు లేదా దెబ్బలు దెబ్బలాట ఆడుకోవాలి ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ నల్ల ఒట్ల లేదా కాకి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలా అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ అన్ని కోడి చూపుకు సంబంధించినవి వాటితో పాటు అన్ని రకాల డ్యాగలను కోడి డ్యాగలను కానీ డ్యాగలను కానీ ఈ టైమ్స్లో మ్యాగ్జిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి దాంతోపాటు మ్యాగ్ అందరికీ షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకా మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్